పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాక తొలిసారి కేంద్రం ముందస్తుగా నిధులు విడుదల చేసింది. వచ్చే నెల నుంచి కీలక నిర్మాణ పనులను ప్రారంభించనున్న తరుణంలో రాష్ట్రానికి 2424.46 కోట్లు అడ్వాన్స్ గా ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. సింగిల్ నోడల్ ఏజెన్సీ కింద 8000 కంటింజెన్సీ ఫండ్, 201 అప్రాప్రియేషన్స్, అలాగే ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఇక డిఫాల్ట్ ఖాతాలో ఈ నిధులను జమ చేయాలని అకౌంట్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పనులకు గాను 76.463 కోట్ల రీఎంబర్స్మెంట్ కింద వచ్చే ఏడాది మార్చి 31 దాకా నిర్మాణ పనులు చేపట్టేందుకు 2348 కోట్లను అడ్వాన్స్ గా విడుదల చేస్తుంది. వాస్తవానికి ఇలా అడ్వాన్స్ గా నిధులు ఇచ్చే విధానం కేంద్రానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి బిల్లులు పెడితే పరిశీలించి రీఎంబర్స్ చేస్తూ ఉంటుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ముందస్తుగా నిధులివ్వాలి అని సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని అభ్యర్థించడంతో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్వాన్స్ రూపంలో నిధులను మంజూరు చేసింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య నడి తెలుసుకుందాం. సత్య, అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పోలవరానికి సంబంధించి అడ్వాన్స్ గా నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రధాని మోడీని పలుమార్లు ముఖ్యమంత్రి కలిసి కోరిన నేపథ్యంలో 2424.46 కోట్లు ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. సాధారణంగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గనక నిధులు ఖర్చు చేస్తే దాని నుంచి రీఎంబర్స్ చేయడం అనేది విధానంగా ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఈ నిధులు విడుదల చేయడం ఒక రకంగా ఇప్పుడు పోలవరం పనులు తెరవేగంగా సాగడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీంట్లో రాష్ట్రానికి జలశక్తి శాఖ సమాచారం దీనికి సంబంధించి ఇప్పటికే అందజేసింది. 76 కోట్లు మాత్రం ఇందులో రీఎంబర్స్మెంట్ గా ఇస్తారు. మిగిలిన 2348 కోట్లు మొదటి విడత అడ్వాన్స్ గా ఇవ్వబోతున్నారు. డయాఫ్రమ్ నిర్మాణానికి ఈ నిధులు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఇంకా ఉండవని కూడా తేల్చి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. నవంబర్ నుంచి తెరవేగంగా డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణానికి 990 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. గత ప్రభుత్వం ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న తరుణంలో అక్కడ ఎవరు గుత్తేదారులు లేకుండా 2 సీజన్లు ఉంచేయడంతో అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడంతో దాన్ని రిపేర్ చేయించాలని ముందుగా భావించారు. దానికి 440 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అది కూడా రిస్క్ తీసుకోవాల్సిన వ్యవహారం కావడంతో మరలా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలని భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరంలో 600 కోట్లు మిగిల్చామని చెప్పినటువంటి వైసీపీ సర్కారు దాదాపు ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు అవడానికి కారణం అవుతుండడంతో పాటు విలువైన 5 ఏళ్ల సమయాన్ని కూడా వృధా చేసింది అని ముఖ్యమంత్రి పదే పదే చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ 2424 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వడంతో రాష్ట్రంలో ఇక పోలవరం శరవేగంగా ముందుకు సాగుతుందనే అభిప్రాయం ఉంది. సహాయ పునరావాస కార్యక్రమాలకు 12567 కోట్లు కావాలని జలశక్తి శాఖను రాష్ట్రం గతంలో కోరింది. ప్రతిపాదన పరిశీలించిన ఆ శాఖ మొత్తం విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు ఆధారంగా కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ మొత్తంలో వచ్చే మార్చి నెలలోగా 7218 కోట్లు విడుదల చేయాలని చెప్పినప్పటికీ కూడా పీపీఏ దాన్ని 4941 కోట్లు కుదించింది. ఇప్పుడు 2276 కోట్లకు దాదాపు కోత వేసిన పరిస్థితి. ఇప్పుడు మాత్రం అడ్వాన్స్ గా 2424 కోట్లు ఇవ్వడం ఒక రకంగా ఎన్డీఏ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన విజయంగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులకు సహకారం అందిస్తుండంలో భాగంగానే అడ్వాన్స్ గా నిధులు ఇవ్వడం అనేది విజయంగానే మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నిధులు రావడం ద్వారా పోలవరం శరవేగంగా ముందుకు వెళ్తుందనే అభిప్రాయం జలవనరుల నిపుణుల్లో వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.